హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అన్నమాట. సో అత్తమ్మ మార్నింగ్ మార్నింగ్ బయటకు కడిగేసి ముగ్గేస్తూ ఉన్నారు. నేను ఇల్లు తుడిచేసి తుడిచేసి కడిగేసాం నిన్న ఆల్రెడీ, ఆయన మళ్ళీ ఒకసారి హాల్ తుడిచేసాం అన్నమాట. తర్వాత వంట చేయడం స్టార్ట్ చేసాం స్నానం చేశాకనే. సో ఇది పప్పు ఎప్పుడు పెట్టినా కూడా ఇలా పొంగకూడదు, అంటే దాంట్లో ఒక స్పూన్ వేయాలి, చుక్క ఆయిల్ వేయాలి, అప్పుడు పొంగదన్నమాట. సో నీతులు చెప్పడానికి మనం పాటించడానికి కాదన్నట్టు నాకు అది తెలిసిన గుర్తుండదన్నమాట. సో తర్వాత ఏమంటే ఉండ్రాలు చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో ఉండ్రాలు అంత ఇష్టంగా ఎవరు తినరు. గోధుమ రైస్ రవ్వతో చేయొచ్చు, పిండితో చేయొచ్చు. సో ఇది పిండితో, పిండి ఉప్పింది వేడివేడి నీళ్ళల్లో ఉప్పేసి పిండి ఉడికినాక వేడివేడి నీళ్ళలో ఒక అరగంట ముందు అనవేశ శనగ ఉప్పు వేసి నీళ్ళు బాయిల్ వచ్చాక బియ్యం పిండి వేసి బాగా కలిపి తర్వాత చల్లారాక ఇలా వేసి మీ స్టీమ్ చేస్తా అనమాట. మరీ పెద్దగా చేయను, చెప్పాను కదా ప్రసాదం మట్టికి అన్నట్టు ఇది. సో వీటిని స్టీమ్ చేసుకుంటే మన కుడుములు రెడీ అయిపోతుంది. ఇందులో మీరు కొబ్బరిగా గీరొచ్చు. మా ఇంట్లో బేసిక్గా ఇలానే చేసేది, నేను ఇదే చూసాను కాబట్టి ఇలాగే చేస్తాను అనమాట. సో మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు స్టీమ్ చేస్తే గణపాయకి ఇష్టమైన కుడుములు రెడీ. కుడుములు, మోదక్. మోదక్ కూడా నాకు బాగా ఇష్టం. గణపాయకి మహారాష్ట్రలో అయితే మోదకే పెడతారు, మనం కుడుములు పెడతాం. తర్వాత పాయసానికి పాలు రెడీగా ఉన్నాయి. కుక్కర్ ఒకసారి ఓపెన్ చేసి పప్పును మెదిగితే, పప్పు ప్రసాదం కొరకు కాదు, తినడానికి మనకి ఏమంటారు అదే సాంబార్ కోసం అన్నమాట. ఈరోజు నైవేద్యంలో తుమ్మికూర పప్పు కొంచెం వేస్తాను నేను. తుమ్మికూర పప్పులు ఎక్కువ ఏం తినరు ఎవరు శాస్త్రానికి అట్లా. తుమ్మికూర పప్పు, ఓనగాయ రోటీ తొక్కు, అండ్ ప్రసాదం అయితే మనకి ఇది పాలతాలికలు, పాయసం అండ్ ఉండ్రాలు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఊర్లో అత్తే చేసుకునే సాంబార్ అన్నమాట. అంటే అత్తే చేసే సాంబార్ రెసిపీ ఇది. అత్తే పక్క నుండి చెప్తా ఉంటే నేను చేస్తూ ఉన్నాను. పప్పు మెదుపుకొని పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్లో చింతపండు ఉంది కదా, అది వేసుకొని ఆనియన్, టొమాటో, పసుపు, కొంచెం నూనె, సాల్ట్ వేసి ఉడికించుకోవాలన్నమాట. కారం కూడా వేసుకోవాలి ఇందులోనే. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికినాక ఏది పప్పు ఉందో పప్పు వేయాలి. సో అట్లా సాంబార్ రెడీ అయిపోతుంది. పైనుంచి తాలింపు వేసుకోవాలి. పప్పు వేసుకున్నాక ఇంకో 5 నిమిషాలు ఉడికించి బాగుంటుంది, బేసిక్గా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది, కంఫర్ట్ ఫుడ్లా ఉంటుంది. సో నా కంఫర్ట్ ఫుడ్లో అయితే మెయిన్గా ఉండేది ఉల్లాగ పప్పు, మెతికూర పప్పు అండ్ సాంబార్ బాగుంటుంది. మళ్ళీ సాంబార్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఒడియాలు ఉండాలన్నమాట. సో ఇది అత్తమ్మ కూడా ఈరోజు ఫాస్టింగ్ కదా, సో ఇంకొన్ని వాటర్ పోసే ఎందుకో పుల్లగా ఇద్దేమో అనిపించి తాలింపు వేసే కలర్ పర్ఫెక్ట్ వస్తుంది. ఒక 10 నిమిషాలు ఉడికినాక పప్పు వేస్తాను. ఇప్పుడు దీన్ని ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే. హై ఫ్లేమ్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు, యమ్మి యమ్మిగా బాగా అనిపిస్తుంది కదా. కానీ ఇవాళ ఎవరం తినం, వినాయకుడు అంటే పిల్లలకి తిన పెడతాం. కానీ వినాయకుడు పెట్టాకనే శేఖర్ అప్పటికి ఉపవాసమే ఉంటాడు. నేను ఉపవాసం ఏమి తినము. వినాయకుడు పెట్టాకనే అత్తయ్య నేను శేఖర్ ముగ్గురం తింటామన్నమాట. పాలు తాలికలు కొంతమంది బియ్య పిండితో చేస్తారు, నేనైతే గోధుమ పిండితో చేస్తాను. ఫస్ట్ నుంచి నాకు ఇలాగే అలవాటు. సో తాలికలు తాల్చేసి ఆ తర్వాత బెల్లం పాకంలో మనం ఉడికించాలి. పాయసం రెడీ, ఉండ్రాలు రెడీ అయిపోయి. మీరు ఉండ్రాలు ఎలా చేస్తారు నా కమెంట్లో చెప్పండి. పాయసం చేసేది కాదు బట్ శేఖర్ స్పెషల్గా తింటాడు. తాలికలు రెడీ చేసి పెట్టాను. ఇంకా సాటర్డే కదా అత్తయ్య పూజ చేసుకుని బయటికి వెళ్ళి వినాయకుడిని తీసుకొస్తాను, బయలుదేరామన్నమాట. సో నిజంగానే మన వినాయక చవితి రోజు ఎక్కడ చూస్తే అక్కడ వినాయకులు అమ్ముతూ ఉంటారు కదా. అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి ఇష్టమైన పండగ. రిత్తుకైతే చాలా ఇష్టం. గణపతి బప్ప మోర్యాట నిమర్రం చేస్తూ వాడు ఏడ్చాడు తెలుసా, అట్లుంటుంది. మేము ఇకో ఫ్రెండ్లీ వినాయకుడు తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాం అనమాట. లాస్ట్ టైం కొంచెం కలర్ తీసుకున్నాం, అంతకుముందు ఇకో ఫ్రెండ్లీ తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇకో ఫ్రెండ్లీ వినాయకుడే. చూస్తే
అసలు ఎంత రష్ ఉంది తెలుసా. ఇంకా మేము వెళ్ళింది కొంచెం లేట్, సో డెకరేషన్ కానివ్వండి, సెటప్ కానివ్వండి, అంతా రెడీ అయిపోయింది వినాయకుడికి. నాకు ఖైరతాబాద్ గణేష్ చూడాలని బాగా ఇష్టం, కానీ ఎప్పుడైనా వీలవ్వదు. సో మొత్తం అయితే ఇంకా ఏం షూట్ చేయలేదు. వినాయకుడు వచ్చాడు, ఈ వాటర్ ఏంది అనుకున్నారా, అక్కడ చెట్లు ఉన్నాయి, చెట్లకు పోసిన నీళ్ళు కిందికి కారినాయి అన్నమాట. సో మొత్తానికి అయితే బొజ్జి కనిపోయా వచ్చేసాడు. తేజు ఇంట్లోనే ఉండే, తేజు పట్టుకున్నాడు అంతే వాడికి ఇష్టమని. సో ఇంకా అన్ని లోపల పెట్టేసి వీళ్ళకి కాలు మీద నీళ్ళు పోసి రిత్తుకి కొన్ని పద్ధతులు బాగా తెలిసినట్టు చూసా బయటికి రాగానే కాల్ చేతులు కడుక్కుంటాడు. సో అత్త ఏమో దేవుడు పూజ చేస్తూ ఉంది, అత్తయ్యకి కొంచెం ఫీవరిష్గా ఉందండి తనకి. సో నేను అందుకే ఏం చెప్పలే, అత్త మీరు పూజ చేసుకొని కూర్చోండి, నేను వంటలు చేసుకుంటా అని చెప్పేసి వినాయక చవితి స్వీట్లు బాగా తిని గొంతు చేంజ్ అయిపోయింది. అసలే మన గొంతు చాలా సెన్సిటివ్, మీ అందరు తెలుసు, ఇప్పుడు ఇంకా చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ వీళ్ళు ఈ డెకరేషన్ ఉంటుంది కదా, దానికి అవి బబుల్స్ పెడతా ఉన్నారు. ఎంతసేపు కొట్టుకుంటారో పిల్లలు ఆ బబుల్స్ కోసం, వాళ్ళ పనిలో వాళ్ళ బిజీగా ఉంటే నేను ఇక్కడ పాల తాలికలు చేస్తూ ఉన్నాను. అండ్ ఈసారి వినాయకుడిని స్పెషల్గా హాల్లో పెట్టట్లేదు, దేవుడి రూమ్లో పెడుతున్నాం, వన్ డేనే ఉంచుకుంటామండి. రేపు మార్నింగ్ అవి నిమజ్జనం అన్నమాట. సో ఈ పాల తాలికలు, పాల తాలికని పేరు కానీ ఇట్లా పాలు ఎక్కువ పోయారు కదండి, బెల్లం తాలికలు అనాలి అసలైతే. సో మనకి విడిపోతాయండి అందులో వేయగానే, ఒక 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది. ఇదేంటంటే తాలింపు పులిహోరకి లెమన్ పులిహోర వేస్తూ ఉన్నా అనమాట. నాకు పులిహోర బాగా కుదిరిద్దండి, ఎందుకో తెలీదు. పల్లీలు ఏమన్నా డౌట్ మీకు రావచ్చు, పల్లీలు ముందే ఫ్రై చేసి అన్నంలో వేసి పెట్టాను, అందుకే అనిపించట్లేవు మీకు. తర్వాత పులిహోర కలిపిన ఎక్కువ ఎక్కువ ఏం చేయట్లేదు, అన్నీ కొంచెం కొంచెమే. బేసికలీ ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి, దొండకాయ పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, దోసకాయ పచ్చడి, తుమ్మికూర పప్పు అండ్ ఓనగాయ తొక్కు, మిక్స్ వెజ్ కర్రీ. మిక్స్ వెజ్ కర్రీ అంటే ఏంటిది, వంకాయ బీరకాయ అట్లా పెద్ద 3 రకాలు చేయాలి వినాయకుడికి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా చేస్తారు, ఒక 2 ఇయర్స్ నేను కూడా అలా చేశాను. బట్ తర్వాత ఏమైందంటే పిల్లలు సరిగా తినట్లేదు, మాకు ఓడుస్తలేవు. సో ఏవైతే అందరు తింటారో అదే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో చాలా వరకు ఇట్లా వేస్తే బెల్లంలో పాలు పోస్తే విరుగుతాయి. ఇదిగో కొంచెం విరిగినట్టయింది కానీ విరగలేదు, బెటర్. ఒకసారి అయితే వేయగానే పాలన్నీ విరిగినాయి అనమాట. సో అత్తమ్మ శేఖర్ పంచి కట్టుకొని రెడీ అయిపోయి ఈ పెడతా ఉన్నారు, ఏంటి తోరణాలు కడతా ఉన్నారు. మా అత్తయ్యకి చాలా ఇష్టం అండి ఇట్లా వినాయకుడు పెట్టుకోవడం, వ్రతాలు చేసుకోవడం. కానీ అంటారు కదా అట్లా, మా మొత్తానికైతే మన బొజ్జ వినాయకుడిని పెడుతున్నాను అనమాట పీఠం మీద. అన్నీ రెడీ చేశానండి నేను. మగవాళ్ళు ఎప్పుడో ఒకసారి పూజ చేస్తారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసుండవు, అంటే మా ఇంట్లో అయితే. శేఖర్కి ఎక్కువ తెలియదు అండి ఎవ్రీథింగ్ నేను చెప్పాలి. సో గణపతి బప్ప మోర్య, గణపతి బప్ప మోర్య అనుకుంటే 2-3 స్టెప్పులు వేసి బొజ్జ గణపని తీసుకొచ్చారనమాట. సో మొత్తానికి మన బొజ్జ గణపయ్య కూర్చున్నారు, ఇంకా పూజ చేస్తూ ఉన్నారు. ఇందాక మీరు వెనకాల గజానన శాస్త్రి, గజానన ఆస్ట్రాలజీ అయిన పిక్ టీవీలో చూసారు కదా, ఆయన పూజ విధానం మొత్తం పెట్టారన్నమాట. సో అది పెట్టి పూజ కానిచ్చాం, బుక్ కూడా ఉంది మనకి ఇంట్లో. అత్తవ్ నేను వెనకాల కూర్చొని, నేను ఇట్లా ఎందుకు కూర్చున్నాను, అత్తవ్ కింద ఎందుకు కూర్చొని మీకు డౌట్ రావచ్చు. శేఖర్కి తెలీదు ఎవ్రీథింగ్ నేను చెప్పాలి, ఆయన పూజ చేసేది ఓన్లీ వినాయక చవితి అప్పుడే కాబట్టి. మీ ఇంట్లో హస్బెండ్లు ఎవరైతే పూజ చేయరో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మనం చెప్పాలి, ఏది ఎట్లా చేయాలని. అందుకే నేను వెనకాల కూర్చొని మా పూజ రూమ్లో ఆయన పట్టడమే పెద్ద విషయం, ఇంకా నేను ఇక్కడ పడతాను, ఎవరైనా ఒక్కరే పడతారు. సో ఆయన వెనకాల కూర్చొని ఏది ఎట్లా చేయాలి చెప్తున్నాను అనమాట. సో గణేశుడి అష్టోత్తరాలు చదువుతుంటే 108 times అట్లా వేయాలి కదా. సో వినాయకుడికి పంచామృతాలతోటి అభిషేకం చేసాం, పసుపు వినాయకుడికి పూజ చేసాం, వినాయక ఆగమనం పూజ అయిపోయిందనమాట. ఇది సరిగా సెట్టింగ్ చేయక దీపాల్లోంచి నూనె కడతా ఉండింది. సో మొత్తానికైతే మస్తు అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా వినాయకుడి పూజలు చేయడం అంటే నాకు ఫస్ట్ నుంచే ఇష్టం, కానీ పెళ్ళయ్యాక చేయడం స్టార్ట్ చేశాను. పెళ్ళి కాకముందు నేను పూజలు ఏం చేయకపోతుంది, నేను గుడికి వెళ్తును, ఫాస్టింగ్స్ ఉండం, శ్రావణం మొత్తం ఫాస్ట్ ఇట్లాంటివి చేసేదాన్ని. పూజలు అమ్మ మా నాన్నమ్మ వాళ్ళే చేసేవాళ్ళు. బట్ పెళ్ళయ్యాక నేను నాకు నేను పూజల మీద ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది, ఎందుకంటే దాంట్లో నాకు పీస్, అంటే
నాకు ఇష్టమైన పని అన్నమాట అది. సో అట్లా ఇష్టం నాకు ఫస్ట్ నుంచే. సో మొత్తంకైతే బొజ్జగణపతికి పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో మీరు ఎలా చేసుకున్నారు వినాయక చవితి నాకు కమెంట్లో చెప్పండి. ఇక్కడ కథ విన్నాం, వినాయక చవితి కథ. చాలా వరకు అంటారు కదా వినాయక చవితి రోజు సాయంత్రం ఈ 9 రోజులు సాయంత్రం మూన్ చూస్తే ఆ నిందల పాలవుతామని అంటారు కదా. సో అట్లా అవ్వకూడదు అంటే కథ ఖచ్చితంగా వినాలి. సో తర్వాత వినాయకుడి పాదాలు ఎవరో కమెంట్ చేస్తారు. ఈసారి అందరు వేస్తున్నారు, ఇది ఈసారి కాదు ఎవ్రీ టైం వేస్తారండి. ఇవి మనకి గణపతి పాదాలు అన్నమాట, ఇవి వాటిని పాదాలని అంటారు. మేము అట్లానే వేస్తామన్నమాట జాజు అని చున్నం తోటి. సో అంతే వేశాను ప్రథమ పూజ వినాయకుడు. సో ప్రసాదాలు ఈరోజు నేను ఏంటంటే పులిహోర, పాయసం, తపాలు తాలికరు, ఉండ్రాలు, బెల్లం ఉండ్రాలు, ఈ 5 చేసా అన్నమాట. సో మన వినాయకుడి పూజ కంప్లీట్. సో ఈ పత్రి ఆకులు, తర్వాత మన బుజ్జి వినాయకుడు, మట్టి గణపతి, ఈకో ఫ్రెండ్లీ గణపతి తీసుకున్నాం అన్నమాట మనం. ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత బాగా అనిపించింది తెలుసా. ఈ దీపాలు అప్పుడప్పుడు కారుతున్నాయండి, ఎందుకో తెలియదు, ఆ స్క్రూ లూజ్ ఉండడం వల్లను మరి ఎందుకో తెలీదు. సో ఎంచక్క శేఖర్ గారు మన వెండి వినాయకుడికి అభిషేకం చేశారు. మళ్ళీ ఇది ఈసారి బయట పెట్టలేదు, ఇది ఫస్ట్ టైం గుళ్ళో పెట్టామన్నమాట. మన మన వినాయకుడి నిండుకున్నాడు చూడండి. ఓకే, మీ పూజ అయిపోయిందా నా కమెంట్లో చెప్పండి. సో కండువ ఇమ్మంటే వాళ్ళకి వచ్చి పెద్ద కండువ ఇచ్చారు, ఆ పెద్ద వాళ్ళది. సో డబుల్ చేసి అట్లా వేసాం. 21 గరకలు చేతిలో పెట్టాం, 21 గరకల మాల వేశాను. మొత్తకైతే పూజ గదిలో బొజ్జ గదిపోయ చాలా ముద్దగా కూర్చున్నాడు అండి. ఇంకా మోదకాలు మనం చేసుకుందాం తర్వాత. రోజు ప్రసాదాలు చూద్దాం, పాలు తాలికలు ముందు చూడాలి, నా ఫేవరెట్ అండి. మంచిగా నేను చూసి తిని చూసాం, అసలు ఏడాదికి ఒక్కసారి ఇవి చేసేది నేను చెప్తా తిని. అమృతమ్మ సందేకి నేను చేసిన పాల తాలికలు బాగా ఇష్టం అండి. తోత పులిహోర, వీళ్ళిద్దరు మస్తు ఆకలి మీద ఉన్నారు. అత్తమ్మకి ఈరోజు ఫాస్టింగ్ సాటర్డే మీకు తెలుసుగా. శేఖర్ ఈరోజు ఫాస్టింగ్ ఎందుకంటే దేవుడు చేసి దేవుడు పెట్టేది ఆయన కాబట్టి. పాయసం శేఖర్ గారు స్పెషల్గా చేయమన్నారు, అలాగే టమాటా ఉప్పు ఆయన చేయమన్నారు కాబట్టి చేసాను. యాక్చువల్లీ ఈరోజు వేరే వంటలు ఉండాలి, పొట్లకాయ పెరుగు పచ్చడి ఉండాలి, తుమ్మికూర పప్పు ఉండాలి. ఇంట్లో ఎవ్వరు తినట్లేదు కాబట్టి అందులో కొంచెం తుమ్మికూర వేసి వండేశారు అనమాట. తర్వాత సాంబార్ చేశాను, నాకు చాలా రోజులు అయింది సాంబార్ తినాలి. ఇది పాల తాలిక. సో ఇవి అంతే, ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్ చేసిన వీడియో ఇది. బాయ్.